ఎంతా ఈసారి సంజయ్ అన్నకు దగ్గరకు పోయి అడిగినాం, అన్న మాకు 10 లక్షలు శాంక్షన్ పెట్టురు అని అడిగితే వెంటనే 6 నెలల కిందనే దీన్ని మంజూరు చేయించిండు. ఎలక్షన్లు ఏవాటి కొద్దిగా లేట్ అయింది, ఇప్పుడు సుగా తొందరనే పని మొదలవుతుంది. అప్పుడు గతంలో సుగా దుబ్బలింగయ్య సార్ మేము అప్పుడు ఎల్లమ్మ దగ్గర సుగా తిరిగి దీన్ని 12 గుంటల భూమిని మంజూరు తీసుకొని వచ్చినాం పెద్ద మనుషులు అందరిని కలుపుకొని. ఇప్పుడు సుగా సంజయ్ అన్నయ్య గారు మాకు ఎన్ని వెంటనే ఈ 10 లక్షలు సరిపోవు, ఇంకా కంపౌండ్ హాల్కు ఇంకా కావాలి కమిటీ హాల్ గురించి దీని యొక్క పెళ్ళిళ్ళు గరీబ్ సరిగ్ మేమున్నాము, మా వాళ్ళు ఈ పెళ్ళిళ్ళు ఇళ్ళనే కావాలి. పెద్దలు లింగయ్య సార్ మాట్లాడతాడు. మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ వారు మా దళితుల పట్ల ఎన్నో కార్యక్రమాలు చేపడుతుండ్రు, ప్రతి విషయంలో మాకు వెన్నంటుంటుండ్రు, ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం మాకు తలెత్తుకుని తిరిగేలాగా వారు మాకు అన్ని విధాల సహాయపడుతున్నందుకు వారికి మేము ఇప్పటికీ రుణపడి ఉంటామని చెప్పి సభాముఖంగా వాగ్దానం చేస్తున్నాను. అలాగే సంజయ్ అన్న గారు ఈ మధ్యకాలంలోనే ఎప్పటి నుంచి మేము ప్రపోజల్ పెట్టి చాలా రోజులు కాలేదు, ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్క లీడర్ దగ్గర ఎన్నో ఏళ్ళు తిరిగినా కానీ మాకు జరిగిన పనులు వేరే రకంగా చేద్దామని చెప్పి కూడా వారి మనసులో ఉన్నది. వారు మా మీద చూస్తున్న ఆదరణకు మేము సర్వదా కృతజ్ఞతలను తెలియజేస్తూ వారు కలకాలం మాకు లీడర్గా ఉండాలని చెప్పి మేము కోరుకుంటూ ఈరోజు 29వ వార్డు గాంధీనగర్లో గౌరవనీయులైన సంజయ్ అన్న గారు ఎమ్మెల్యే కాకముందే సార్ మాకు ఈ సంఘ భవనానికి ఒక 10 లక్షలు కావాలంటే ఇమీడియట్లీ కవితక్కతో మాట్లాడి 10 లక్షలు ఆ రోజే పెట్టించిండు. ఎలక్షన్లు ఉన్నాయని ఇన్ని రోజులు అయింది, ఎలక్షన్లు అయినాక భారీ మెజార్టీతో జగిత్యాలలో ఈరోజు ఎమ్మెల్యే గెలిచిండు. సంజయ్ అన్న లక్ష్యం ఒకటే, ప్రతి ఇంటికి సంక్షేమం, ప్రతి ముఖంలో సంతోషం, అదే సంజయ్ అన్న లక్ష్యం. 29వ వార్డు గాంధీనగర్ మాదిగ సంఘ భవనానికి అదనపు నిధులు 9,20,000 మంజూరు చేసుకొని భూమి పూజ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారికి, టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, వార్డు ప్రజలకు పేరు పేరున కృతజ్ఞతలు. జగిత్యాల లోపల మొట్టమొదటిగా మాదిగలకు మూలము చింతకుండా వార్డు గాంధీనగర్ అంటే ఎక్కువ మంది అల్పసంఖ్యాక వర్గాల నివసించేటువంటి ప్రాంతం చింతకుండా వార్డు గాంధీనగరు. గతం పాలకులు నిర్లక్ష్యం వలన అనేక పనులు కూడా అభివృద్ధిలో కుంటుపడిన మాట వాస్తవం. మరి సంజయ్ అన్న గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బలహీన వర్గాల సంక్షేమం కొరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఈ ప్రాంతంలో ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉంటారో వారికి సామూహిక సంఘ భవనాలు నిర్మాణం చేస్తే వాళ్ళ యొక్క కార్యక్రమాలు అందులో చేసుకునే సంకల్పంతో కవిత మేడం గారి నాయకత్వంలో మరి నిధులు డిఎంఎఫ్టీ నిధులు మంజూరు చేయించుకోవడం జరిగింది. మరి గాంధీనగర్ సంబంధించినటువంటి పక్కనే చింతకుంట చెరువు ఉండే, గతంలో చింతకుంట చెరువు మలమూత్ర విసర్జనతో ముక్కు మూసుకొని పోయేటువంటి పరిస్థితుల పట మరి 3 కోట్ల నిధులు మంజూరు చేయించుకొని ఆ ట్యాంక్ బండ్ కూడా నిర్మాణం చేసుకోవడం జరిగింది. ట్యాంక్ బండ్ మీద ఉన్నటువంటి మత్తల మీద గతంలో మరి బ్రిడ్జి లేకుండే అది అదన పని కింద మరి ఎమ్మెల్యే గారికి దృష్టికి తీసుకపోవడం వల్ల దానికి కూడా మంజూరు చేయించి ఈనాడు బ్రిడ్జి కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇవతల పక్కకు అవతల పక్కకు గాంధీనగర్ చింతకుంట వాడకు పోయే రకంగా మరి బ్రిడ్జి కూడా మంజూరు చేసుకొని త్వరలోనే దాన్ని కూడా ఒక పర్యాటక కేంద్రం
కేంద్రంగా గాంధీనగర్ చింతకుంట వాడ అంటే ఎస్సీలు ఉంటారు, అక్కడ ఒక దుర్బంధంగా ఉన్నదని చెప్పి అనేకుల మంది కూడా ఈ ప్రాంతానికి వచ్చేదానికి ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం లోపల ఈనాడు ఒక జగిత్యాలకే తలమానికంగా ఉన్నటువంటి పర్యాటక కేంద్రంగా ఇచ్చి ఈ ప్రాంతానికి వన్న చేసినటువంటి సంజయ్ అన్న గారికి ప్రాంత ప్రజల పక్షాన, మా కమ్యూనిటీ పక్షాన, ఇతర వర్గాల పక్షాన కూడా వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రేపు గణేష్ ఉత్సవాలు కానీ బతుకమ్మలు కానీ జగిత్యాల చింతకుంట చెరువు అంటేనే ఈనాడు నిజామాబాద్ రోడ్ కానుకోనున్నటువంటి దాన్ని ప్రత్యేక శ్రద్ధతో మరి దాన్ని పూర్తి అభివృద్ధిలో తీసుకొచ్చినందుకు ఈ ప్రాంత ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయేటువంటి మున్సిపల్ పాలకవర్గ ఎన్నికల్లో మరి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి సంజయ్ అన్న నాయకత్వాన్ని కూడా బలపరచాలని చెప్పి మరొక్కసారి ఈ ప్రాంత ప్రజలకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ తెలుగు తీసుకుంటున్నారు. జై తెలంగాణ. గాంధీనగర్లోని మాదిక సంఘ కమ్యూనిటీ హాల్ బ్యాలెన్స్ వర్క్ అంటే అసంపూర్తిగా ఉన్న ఈ కమ్యూనిటీ హాల్ పూర్తి చేయడానికి 920,000 రూపాయలు నిధులు శాంక్షన్ చేయించుకొని భూపూజ కార్యక్రమానికి వచ్చే సందర్భంగా నన్ను ఆహ్వానించిన స్థానిక కౌన్సిలర్ బాలశంకర్ గారికి, ఇక్కడ సంఘ పెద్దలు మా రెడ్డికి, గంగాధర్కు నకం గారు, అదేవిధంగా యూత్ అధ్యక్షుడు రాజేష్కు, మా వెంట ఉన్న పట్టణ అధ్యక్షులు శ్రీ సతీష్ గారు, పెద్దలు మాజీ చైర్మన్ దేశాల గారికి, భోజనకు, ఇంకా చాలామంది టీఆర్ఎస్ పార్టీ నాయకులు వారందరికీ, ఈ సంఘ చెల్లెలకు, యువతకు అందరు కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా. చాలా సంవత్సరాల నుంచి చూస్తూ ఉంటాం, ఎప్పుడు జగిత్యాల నుంచి చలిగలవైనా కొరుట్లవైనా ఎటువైనా అని రోడ్డుకు దగ్గరనే సగం సగం కట్టి ఇడిచిపెట్టే బంగ్లా కనబడుతూ ఉంటుంది. ఇక్కడ అప్పుడప్పుడు సంఘ పెద్దలు కానీ నెలకొకసారి మీటింగో చిట్టి కార్యక్రమం ఇక్కడ చేస్తూ ఉంటారు. అసంపూర్తిగా ఉండే గతంలో కూడా ఇక్కడ నాయకులు నన్ను అడగగానే డిఎంఎఫ్టీ నిధుల నుండి 920,000 రూపాయలు శాంక్షన్ చేసాం. దానికి ఆల్రెడీ ఎస్టిమేట్స్ కూడా పూర్తి అయిపోయినాయి. కాంట్రాక్టర్ కూడా దీన్ని టెండర్ వాళ్ళకి తీసుకున్నాడు. చంద్రకాంత ఏదో పేరున్నది. అతి త్వరలోనే వచ్చి మొదలు కూడా పెడతారు. కమ్యూనిటీ హాల్స్ అంటే ఈ సంఘ భవనాలు ఖచ్చితంగా బీద వాళ్ళకి అవసరం, ఎక్కువ ఉన్న వాళ్ళకంటే. ఉన్నవాళ్ళు ఏ ఫంక్షన్ వాళ్ళు తీసుకొని పోతారు, గరీబ్ వాళ్ళ కోసం ఇది కావాలి. దీన్ని తప్పకుండా రేపటి నాడు ఒక ఈ ప్రాంత వాస్తవ్యులు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కానీ పురుడులో పుట్టెటుకలో పుట్టినదినాలో తెవల కార్యక్రమం వంటి చేసుకున్నందుకు వీలుగా అన్ని వసతులు కల్పిస్తామని చెప్పి తెలియజేస్తూ, మరి చింతకుంట చెరువు కింద ఉంది, మంచి వాతావరణం, కానీ మధ్యలో పట్టణ జనాభా పెరిగి సరిగా పట్టించుకోక మొత్తం మురికి కాలువలు కూడా ఇక్కడ తయారైనాయి. అవన్నీ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా జగిత్యాల ప్రజలు, మరి ముఖ్యంగా మీరు అందరూ కూడా ఇక్కడ ప్రజలు మీ ఆశీస్సులతో నేను గెలిచిన మీ అందరు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గెలవడమే కాదు, రేపటి నాడు మున్సిపల్లో కూడా మన కారు గుర్తు మీద నిలబడ్డోళ్ళు గెలవాలి. కారు గుర్తు మీద నిలబడ్డోళ్ళు గెలిచినప్పుడు తప్పకుండా ఇంకా మిగతా పనులు కూడా అవుతాయి. ఇప్పటికే రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చి మేము ఓడిపోయినా ఇంక పనులు చేస్తూ ఉన్నాం. ఇప్పుడు గెలిచినాం, ఇది గెలిచిన తర్వాత మా కౌన్సిలర్స్, చైర్మన్ కూడా మన వాళ్ళు అయితే ఇంక ఎక్కువ పనులు చేయొచ్చు అని చెప్పి నాకు విశ్వాసం ఉంది. మన ప్రాంత ప్రజలు కూడా అదేవిధంగా మాపై నమ్మకం ఉంచి మాతో ఎంతటి ఉంటారని చెప్పి కూడా పూర్తి నమ్మకంతో ఉన్నాం. మీ అందరికి కూడా ఎల్లవెల్ల అందుబాటులో ఉంటాం. ఇంకా చాలా అవసరాలు కూడా ఉన్నాయి. వాస్తవానికి ఎవరో పింఛన్ అంటున్నారు, కొందరు ఇంగ్లాండ్ అంటున్నారు, తప్పకుండా అవన్నీ అవసరాలు ఉన్నాయి. ఏది ఏమైనా ఒకటైతే చెప్పగలుగుతాం మీ అందరికీ, గత ప్రభుత్వాలు చేసిన దానికంటే అయితే ఎక్కువ ఈ సర్కార్లు చేసామని చెప్పి మేము గంటబద్ధంగా ధైర్యంగా ఏర్పరుస్తాం. మరి ఇప్పుడు ఇక్కడ మన హాస్పిటల్ కూడా సరిగ్గా నడుస్తలేదంటే మరి వచ్చేయడం జరిగింది. నాకున్న సమాచారం కొద్దిగా మెరుగైందని తెలిసింది. ఏదైనా అసంతృప్తి ఉన్నా ప్రభుత్వం తరఫున ఏదైనా అవసరం ఉంటే వెను వెంటనే నా దృష్టికి తీసుకురండి, తప్పకుండా చేసి పెడతానని చెప్పి కూడా మీ అందరికి తెలియజేస్తూ ఇక్కడ నేను వస్తానని చెప్పి తెలియగానే మీరు అందరు ఉన్నందుకు మీ అందరి పేరు పేరున ధన్యవాదాలు. జై తెలంగాణ. Thank you.